Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం ఉన్నాము సౌరాష్ట్రలో నాక్ A+ అక్రిడేషన్ ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీలో. మిగతా యూనివర్సిటీలకి ఈ యూనివర్సిటీకి ఉన్నటువంటి, ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నప్పుడు చూసినటువంటి ఒక స్పెషాలిటీ, మోస్ట్ అట్రాక్టింగ్ థింగ్, ఏ ఏరియాలో అయినా ఒక యూనివర్సిటీని పెట్టారు అంటే దానికి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్లు అనేవి ఐదర్ ఇట్ మేబీ సోషల్ మీడియాలో అవుతుంటాయి, లేకుంటే పేపర్లో యాడ్స్ ఇస్తుంటారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఇస్తుంటారు, పిల్లల్ని అవసరం ఉన్న వాళ్ళు పంపిస్తూ ఉంటారు, లేకుంటే కుదిరితే పేరెంట్స్ కూడా కొంతమంది వస్తూ ఉంటారు ఆ యూనివర్సిటీలో క్యాంపస్ ఎలా ఉందో చూడడానికి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పేరెంట్స్ ఒకే రోజు 600 మంది స్టూడెంట్స్ని యూనివర్సిటీని పిలిపించి, రండి చూడండి మా క్యాంపస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మేమేమేం ప్రొవైడ్ చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మా డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, మా ఆడిటోరియల్ ఎలా ఉంది, మా ప్లే గ్రౌండ్ ఎలా ఉంది, ఇవన్నీ చూపించడానికి 600 మంది స్టూడెంట్స్ పేరెంట్స్ని తీసుకొచ్చారు. మామూలుగా తెలంగాణలో బోల్డ్ అని యూనివర్సిటీలు ఉన్నాయి. మల్లారెడ్డికి వెళ్ళాం, సీఎంఆర్కి వెళ్ళాం, అక్కడ ఫీజు ఇక్కడ ఫీజు చాలా తేడా ఉంది. ఇక్కడ చూశాక హోప్స్ వచ్చింది, చదివిస్తుంది. మీరు మీ అబ్బాయిని తీసుకొని రావడం అనేది ఇంకా నా ఇష్టంగానే తీసుకొచ్చాను. అందరూ వస్తూ ఉన్నారు. మహేంద్ర గారు, వీళ్ళు రెస్పాన్సిబిలిటీ చూడండి, అంటే మీ నమ్మకం మీద, మీ మీద గౌరవంతో ఇంత దూరం వచ్చారు, ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం 600 మంది పిల్లలు, పేరెంట్స్ వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోయింది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం చెప్తున్నారు, ఎందుకని ఒకే రోజు ఒక్కసారిగా అంతమంది వెళ్లారు, వారి మాటల్లోనే విందాం, వారితో మాట్లాడదాం, మాతో రండి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఆడిటోరియంలో పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇక్కడ తమ పిల్లల్ని అడ్మిట్ చేయడానికి, జాయిన్ చేయించడానికి వచ్చినటువంటి పేరెంట్స్ ఉన్నారు. ఫస్ట్ మనతో పాటుగా ఒక పేరెంట్ ఉన్నారు. హలో అండి, నమస్తే. సో మీ పాపను తీసుకొచ్చినట్టున్నారు, ఏ కోర్సులో జాయిన్ అవుతుంది, దాంట్లో ఉన్న స్పెషాలిటీ మార్వాడి యూనివర్సిటీ అనేది ఎలా తెలిసింది అసలు నీకు? అంటే అన్నిటికన్నా మన తెలంగాణలో హైలీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నేను చూసినంత మట్టుకైతే, బట్ ఇక్కడ నాకు చాలా నచ్చింది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. మీరు ఎక్కడి నుంచి? ఇంకేమనిపించింది ఓన్ ఎక్స్పీరియన్స్? ఎడ్యుకేషన్ అయినా కానీ హైలీ హైలీ ఇంటెలెక్చువల్ గా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది కాలేజ్? బాగుంది. నేనైతే వ్యవసాయం, మా పాపని ఇక్కడ చదివిలనుకున్నా. మీరు ఎట్లా తెలిసింది? హిందీ కూడా రానప్పుడు హైదరాబాద్ లో మా తమ్ముడు జాబ్ చేస్తాడు, అన్నా ఇక్కడ బాగుంది మార్వాడ్ యూనివర్సిటీ అని ఇక్కడ పంపించాడు. ఇద్దరుగా అమ్మాయి ఉండాలి, ఎట్లుంటది అనిపించింది? మీరు ఇక్కడ 2 రోజుల నుంచి ఉన్నారా? ఉన్నాం మేడం. ఇక్కడంతా మా బిడ్డ మాదిరి, మా కూతురు మాదిరి చూసుకుంటున్నాం అంటున్నారు కదా. కూతురు లెక్క చూసుకుంటున్నారు వాళ్ళు అని అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? అందరికి అట్లనే ఫీలింగ్ ఉందా? ఈ స్టెల్లా కూడా అట్లనే ఫీల్ అవుతుంది, వాళ్ళ నాన్నగారు అట్లనే ఫీల్ అవుతుంది, నీకేమనిపించింది? వీళ్ళు మా కాలేజ్ దగ్గర ఇంటర్ సెకండ్ ఇయర్ నేను కర్నూలులో చదివిన, అక్కడికి కూడా వచ్చి చెప్పారు. అది కాక ఇక్కడ ఎక్స్ట్రా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు,
ఇంకా ఎడ్యుకేషన్ బాగుంది అంటే ఇక్కడ చాలా కంపెనీస్తో టైఅప్ అయినాయి, బయట కంపెనీస్ కన్నా ఇక్కడ ఎక్కువ కంపెనీస్ టైఅప్ అయినాయి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం తెలుగు వారితో మాట్లాడుతూ ఉండగానే మార్వాడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చారు, సో వారితో కూడా మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్, యా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ సార్? I am fine and thank you very much for visiting Marwadi University. On behalf of Marwadi University, I welcome all students, those who are from South India, and all parents, those who have visited Marwadi University. And you can see that more than 600 students from South India, they are here today to take admissions here at Marwadi University. On behalf of Marwadi University, it's my promise that all parents, those who are sitting here, it's our responsibility. So don't worry about the teaching learning process, don't worry about the internship, don't worry about the placement. Everything will be taken care by Marwadi University. It's the promise of Marwadi University to all students and parents, those who are sitting here in this auditorium. And thanks to our academic partner, I can say that Mahendra Naidu ji, who has taken efforts to bring all students and parents here at Marwadi University. So we are more than happy, Mahendra Naidu ji, you bring all students here at MU. Thank you and thank you for becoming a academic partner with Marwadi University. Thank you. Sir, thank you so much, sir. It is like a festival today, sir. Yes. Happy to see these many Telugu persons here in Marwadi University, sir. Wishing you all the success, sir. Take care of our Telugu people, sir. Yeah, we all are in India, let's understand. Yes, we all are Indians. We are in one family at Marwadi University. Thank you all parents and thank you students for visiting Marwadi University. Thank you. Marwadi University lo admissions kosam Andhra Pradesh Telangana prajalu display avutuna phone numbers ki call chesi mee daggaralo unna branch office lone admissions pondavachu. Marwadi University Rajkot Gujarat gurinche ippudu andaru maatladukuntunnaru. భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం 600 మంది పిల్లలు పేరెంట్స్ వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఇవాళ వైస్ ఛాన్సలర్ తో పాటు మనతో పాటు ఉన్నారు మహేంద్ర నాయుడు గారు. తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి ఎవరైనా సరే మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, అడ్మిషన్ కోసం చూస్తున్నా కూడా మొదట గుర్తొచ్చే పర్సన్ మన మహేంద్ర నాయుడు గారే. మరి వారు కూడా ఇవాళ ఉన్నారు. 600 పేరెంట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ఇక్కడికి రావటానికి శ్రీకారం చుట్టిన మహావ్యక్తి అని కూడా చెప్పొచ్చు. మరి వారితో కూడా మాట్లాడదాం. సార్, ప్లీజ్ సార్. హలో మ్యామ్, వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. సార్, థ్యాంక్ యూ సార్. అసలు ఇదంతా ఐ ఫెస్ట్ లాగా ఉంది సార్. ఇంతమంది తెలుగు వారు, మామూలుగా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా, ప్రతి ఒక్కరి ఫేస్ లో ఒక ఆనందం కనిపిస్తోందండి. అండ్ అసలు క్యాంపస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ సార్, చాలా బాగుంది. సో మీరు కూడా ఒక్కసారి మా వాళ్ళ కోసం, ఎందుకంటే ఇవాళ ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉన్నారు సార్, మిస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ పిల్లలకి ఆ పేరెంట్స్కి కూడా మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్. తప్పకుండా మ్యామ్. మనం చూస్తే ఈ రోజున దాదాపుగా ఒక 600 పైగా పిల్లలు పేరెంట్స్ క్యాంపస్ విజిట్ చేస్తున్నారు. ఇండియన్ హిస్టరీలో సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి ఒక రోజులో ఇంతమంది విజిట్ చేయటం అనేది హిస్టరీ అన్నమాట. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇన్ నార్త్ ఇండియా ఎడ్యుకేషన్ సెక్టర్లో. ఇట్స్ ఎ హిస్టరీ అన్నమాట. ట్రూ సార్, ట్రూ. అసలు ఈ చప్పట్లు చెప్పేస్తున్నాయి సార్. అదేవిధంగా ఈ మన ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వారి కంఫర్ట్ కోసం ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక 14 లొకేషన్స్లో మేము ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో కింద మీకు ఆ నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టుగైతే మీరు పర్సనల్గా వెళ్ళి కలవచ్చు. అడ్మిషన్ రిలేటెడ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు. ఇంతమంది పేరెంట్స్ని ఇక్కడ పిలిపించడానికి మెయిన్గా కారణం ఏంటి అంటే, మేము అడ్వర్టైజ్ చేసే కన్నా పేరెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించి వాళ్ళకి నచ్చితే ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారానే నెక్స్ట్ పిల్లలకి చేరాలి అనే మెయిన్ కాన్సెప్ట్తో వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో దానికి కోఆపరేట్ చేసిన పిల్లలకి కానీ లేకపోతే పేరెంట్స్కి కానీ డెఫినెట్లీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ మార్వాడి యూనివర్సిటీ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచినందుకు మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఇలాట్ సార్. ఎలా ఉన్నారు మీరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? భీమవరం నుంచి వచ్చిండ్రు. సో భీమవరంలో కూడా బోల్డన్ని కాలేజీలు ఉన్నాయి కదా, కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి కాలేజెస్, చాలా సీనియర్ మోస్ట్ కాలేజ్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీలు ఉన్నవి, ఎందుకని వై మార్వాడి యూనివర్సిటీ అంటే? అక్కడ మీద ఇక్కడ బాగుంటుంది. ఏం చూసారు? నేను అక్కడికి చెప్పాను, ఇక్కడ అన్ని కాలేజీలు ఉన్నాయి. ఎంసెట్లో కూడా 1700 వచ్చింది, ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఇక్కడ జాయిన్ చేస్తాను, ఫ్రీ షీట్ వస్తాయి, నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పాను. కాదు, నేను ఇక్కడ చదవను, మార్వాడి యూనివర్సిటీ. నేను రాజ్కోట్లో ఆల్రెడీ లాగిన్ అయ్యాను, అక్కడికి వెళ్తాను అన్నాడు. సరే, మీ ఇష్టం అన్నాడు. నీకేం నమ్మకం కలిగింది ఇక్కడికి వెళ్ళాలి అనేది? మీ నాన్నని ఒప్పించి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? విజయవాడ బ్రాంచ్ ఆఫీస్లో సుకన్య మేడం అనేసి ఒక మేడం ఉన్నారు, ఒక కాన్ఫిడెన్స్ కల్పించారు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మహేంద్ర సార్ కూడా వీళ్ళందరూ నీ పేరెంట్స్ లా టీచ్ చేస్తారు అన్నప్పటికీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, నాన్నకి చూపిస్తావా సంవత్సరం తర్వాత కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది అనేది? క్లియర్గా ఖచ్చితంగా చూపిస్తాను. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. ఎస్ఎంబ నమస్కారం, మీ పేరు? నా పేరు పుష్ప, చిత్తూరు నుంచి వచ్చాను. మీరు మీ అబ్బాయిని తీసుకొని రావడం అనేది ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైమే, యూట్యూబ్ లో చూస్తున్నాము, ఇంకా నా ఇష్టంగానే తీసుకొచ్చాను. అందరూ వస్తూనే అన్నారు. మహేంద్ర గారు, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ చూడండి, అంటే మీ నమ్మకం మీద తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, నిన్న ఎంతమంది, ఒక 600 పిల్లలు వస్తే మీ మీద ఉన్నటువంటి గౌరవంతో వచ్చారు అండ్ మీ మీద నమ్మకంతో తను వదిలి వెళ్తోంది. సో అది మదర్, అందుకే మదర్తో మాట్లాడితే ఒక ఎమోషన్. నువ్వు వదిలి వెళ్తోంది చూడు, క్యాంపస్లో కంప్లీట్గా నువ్వు నీ అంతటి నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ భరోసా ఇస్తావా అమ్మకి, చెప్తావా? ఖచ్చితంగా ఇస్తాను, చూపిస్తాను. నేనేంటో నిరూపించుకొని. ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్, బెస్ట్ బెస్ట్ విషెస్ టు యూ. ఇంతమంది పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అందరికీ ఒక గోల్ ఉంది, అందరికీ దే హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది కదా. మా పిల్లలు డెవలప్ అవ్వాలి, మా పిల్లలు ముందుకెళ్ళాలి, అందరూ గుర్తుపెట్టుకున్నారు కదా, అందరికీ గుర్తుంది కదా. ఆల్ ది బెస్ట్ నాన్న, బెస్ట్ విషెస్ టు యూ. మీరు కూడా ఆ అక్కడ మహేందర్ గారు నమ్మకం ఇచ్చారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళొచ్చు. అండ్ బెస్ట్ విషెస్ టు యూ ఆల్, మీకు అందరికీ గుర్తుంది మీకు గోల్స్ ఏంటి, ఏం సెట్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.